కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గా రొడ్డ రామచంద్రమును నియమించినట్లు తెలిపారు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రొడ్డ రామచంద్రంకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రొడ్డ రామచంద్రం కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం లోపల ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ చాలా కష్టపడి పనిచేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల లోపల మాతో పాటు మండల శాఖతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇప్పుడు ఇచ్చినటువంటి పదవులు కాదు ప్రభుత్వ పదవుల లోపల మిమ్మల్ని ఉంచేటువంటి బాధ్యత మా పార్టీ తరఫున మేము తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా ఏ కార్యకర్త కానీ ఎక్కడ నారాజు కాకుండా ఎవరికి ఇబ్బంది ఉన్నా కానీ మా పార్టీ శాఖ అధ్యక్షుడు సత్య లక్ష్మారెడ్డి కానీ నాకు కానీ ఇంకా నా పైన పెద్దలు కేకే మహేందరన్న కానీ ఆది సీనన్న కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా క్షణాల లోపల తీర్చి మనం అందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి సిరిసిల్ల నియోజకవర్గంలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించాలని చెప్పి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ టౌన్లో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. పాంప్లెట్ 6 రకాల గ్యారంటీలు ఉన్న పాంప్లెట్లను పంచుకుంటూ అదేవిధంగా మా కార్యకర్తలకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. రొడ్డ రామచంద్రన్నకు డీసీసీ కార్యదర్శిగా, మాణిక నాగరాజుకు అధికార ప్రతినిధిగా మండల్, మన సీనన్నకు ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా మండల్ కార్యదర్శిగా ఎల్లన్నకు, మధుర ఎల్లన్నకు ఇవ్వడం జరిగింది. ఇదే రోజు వాళ్ళ బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాబట్టి రేపటి నుండి పార్టీకి సాయి శక్తుల కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చేంత వరకు పోరాడి ప్రతి ఒక్క ఇంటికి పోయి వాళ్ళకే ఓటర్లకు అయ్యో మేము వేస్తామన్నా అని చెప్పుకునేంత వరకు మనం పనిచేసి ప్రతిరోజు మనకు వచ్చేటి 100 ఇళ్ళు వస్తాయి కావచ్చు, 100 ఇళ్ళల్లో రోజు పొద్దు సాయంత్రం పొద్దున సాయంత్రం తిరుగుతూనే ఉండాలి. వాళ్ళకి వదిలిపెట్టకుండా మాకు చేతి గుర్తు కోటేయండి. మేము మీకు 6 గ్యారంటీలు మన గవర్నమెంట్ రాగానే మొదటి సంతకాలు వాటి మీదనే పెడతారు. కాబట్టి మీ ఎంబడుండి మీకు ప్రతి ఒక్క ఆ గ్యారంటీ ఏవైతున్నాయో రైతులకు చెందినంత వరకు మేము పోరాడతాం. ఇప్పుడు మీరు మాత్రం చేతి గుర్తు కోటేసి అధికారంలో తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలు. ఈరోజు నాకు జిల్లాలో స్థానం కల్పించినటువంటి మా కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇలా నా జిల్లా పదవికి సహకరించినటువంటి మన పొన్న ప్రభాకర్ అన్న గారికి కానీ మన జిల్లా అధ్యక్షుడు ఆది సీనన్న గారికి మరియు మన నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి అన్న గారికి మరియు మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మన దొమ్మాటి నరసన్న గారికి మరియు మండల అధ్యక్షుడు మన లక్ష్మారెడ్డి అన్న గారికి మరియు వివిధ హోదాలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఏదైతే పదవి ఇచ్చారో ఆ పదవికి నేను పూర్తి స్థాయిలో న్యాయం చేయగలుగుతానని చెప్పి నాకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండి కాంగ్రెస్ గెలుపుకు నేను కృషి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా నేను హామీనిస్తున్నా. జై కాంగ్రెస్, జై. ఈరోజు ఎల్లారెడ్డిపేట పార్టీ ఆఫీసులో పెద్దలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసన్న గారి ఆధ్వర్యంలో మరియు మండల అధ్యక్షుడు సత్య లక్ష్మారెడ్డి అన్న ఆధ్వర్యంలో మరియు నాతోటి కమిటీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ఎల్లారెడ్డిపేటలో అదే మాదిరిగా గడప గడప ప్రచారం చేసుకుంటూ ఈరోజు వచ్చి పార్టీ ఆఫీసులో నా మీద నమ్మి నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు మహేందరన్న కానీ హరిశీలన్న కానీ వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
ఎల్లారెడ్డిపేట మండల అధికార ప్రతినిధి ఇచ్చిన దొమ్మటి నరసన్న గారికి, అలాగే సతీ లక్ష్మణ్ రెడ్డి గారికి, కేకే మహేందరన్న గారికి, అదే జిల్లా అధ్యక్షుడు ఆది శరణన్న గారికి, పొన్న ప్రభాకర్ అన్న గారికి అందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తూ నా మీద ఉంచి నమ్మకం ఇచ్చి ఈ పదవి ఇచ్చినందుకు ఈ పదవిని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి కార్యదర్శి పదవి బాధ్యతలు అప్పగించినందుకు నా వంతు ఖుషిగా నేను అన్న దొమ్మటి నరసన్న గారికి, సతీ లక్ష్మారెడ్డి అన్న గారికి, మన జిల్లా మహేందర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ నా వంతు సాయశక్తుల సాధ్యమైనంత మట్టుకు ఖుషి పార్టీకి ఖుషి చేస్తానని తెలియజేస్తున్నాను.